నమస్తే రమ్ నమస్తే జయ రమ్గారు ఎదుటి వారికి నచ్చేలాగా మాట్లాడటం అది ఒక కళ అనుకుంటా నేనైతే మాత్రం దాన్ని ఎలా అలవాటు చేసుకోవాలి ఈ విషయం మీద మనం గతంలో కూడా మాట్లాడామండి కానీ ఎంత మాట్లాడినా పదే పదే చెప్పుకోవాల్సిన విషయం మనం పిల్లలకి నేర్పించాల్సిన విషయం మనం నేర్చుకోవాల్సిన విషయం కదా ఇప్పుడు ఏదో ఒక సందర్భంలో ఎక్కడో ఒకచోట ఒక కోపం వస్తుంది దాన్ని మనం అంచుకొని కొంచెం తగ్గి మాట్లాడితేనే ఆ రిలేషన్ అనేది కంటిన్యూ అవుతుంది కదా అది ఎలా నేర్చుకోవాలండి మాట్లాడడం ఒక కళ కానీ ఇప్పుడు అది కళగా లేదు బై ప్రాక్టీస్ వస్తుంది అందరికీ కూడా వచ్చేస్తుంది వస్తుంది నేర్చుకుంటున్నారు నేర్చుకోవాలి మనం కాలేజ్ స్టూడెంట్స్కి ఇవి నేర్పించే విధానాలు వచ్చినాయి ఇప్పుడు చాలామంది మోటివేషనల్ స్పీకర్స్ ఎలా మాట్లాడాలి ప్లీజింగ్గా ఎలా మాట్లాడాలి మనకి రెండు మూడు మంచి మంచి సుమతి శతకం వేమన శతకం పద్యాలు ఉన్నాయి వినద గునెవ్వరు చెప్పిన వినెంతనే వేగపడగా వివరింపదగును కనికల్లో నిజము తెలిసి అది ఒక వాక్యం ముందు వెళ్తుంది ఏమంటే మనం వినదగును ఎవరు చెప్పినా తీసుకుందాం అందులోంచి ఏది చెప్పినా ముందు వినాలి గుడ్ స్పీకర్ ఎప్పుడవుతాం అంటే గుడ్ లిజనర్ అయినప్పుడు స్పీకర్ అవ్వగలుగుతాం ముందు వినడం ప్రశాంతంగా తర్వాత ఏ ఏ వాక్యాలు వాళ్ళు మాట్లాడారు వాటిని అడ్రస్ చేస్తూ మాట్లాడారు వాళ్ళు ఒక విషయం అడిగితే మనం ఇంకోటి చెప్పకూడదు కదా వాళ్ళ విషయం మాట్లాడితే నువ్వు ఆ విషయం చెప్పావా నేను ఇది చెప్తా అని ఇంకో పద్యం వేసుకోకూడదు వేయకూడదు దానికి రిలేటెడ్గానే మనం మాట్లాడాలి అవతల వాళ్ళ మాటలు వింటుంటేనే మనకు ఒక ఒక పాయింట్ తడుతుంది అందులోంచి ఇది బై ప్రాక్టీసే వస్తుంది జయ మామూలుగానే ఎప్పుడు కూడా మృదు భాషలు చక్కగా మాట్లాడేవాళ్ళు ఎప్పటికీ వాళ్ళకి శత్రువులు ఉండరు స్నేహితులు ఉంటారు వాళ్ళని ప్రేమించే వాళ్ళు ఎక్కువ ఉంటారు వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా గెలుస్తారు మాటలతోటే గెలుచుకొచ్చేస్తారు ఇప్పుడు గాలిపోగేసి మాట్లాడడము కాదు అబద్ధాలు చెప్పటము కాదు అవును ఎంత మటుకు మాట్లాడాలో అంత మటుకు మాట్లాడడం నా మాట్లాడటం రాదండి అని చెప్పే వాళ్ళు పెద్దగా ఎవరు లేరు ఇప్పుడు కొంచెం ఎప్పుడో దెబ్బతిన్నామనుకో కరెక్షన్స్ చేసుకుంటాం ఈ ఇంటర్వ్యూస్కి వాటికి వెళ్ళేటప్పుడు ఎట్లా ఆన్సర్ చేయాలి ఎట్లా మాట్లాడాలి ఏ వాక్యాలు ఎలా పేర్చుకోవాలి ముందు నీ గురించి ఎలా చెప్పాలి ఇవన్నీ కూడా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ నడుస్తున్నాయి అవును కదండి ట్రైనింగ్స్ నడుస్తున్నాయి ఇప్పుడు ఈ ట్రైనింగ్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా వస్తుంది ఇదివరకు అట్లాగా నువ్వు నేను మాట్లాడుకోవటం వింటమే కాకుండా మనకి సోషల్ మీడియా వల్ల వందల మంది మాటలు వినడం తెలుస్తోంది మనకి ఇవన్నీ ప్లస్ ఏనమ్మా అవునవును మనకి నేను ప్రతిసారి చెప్తాను ఒక పదునైన కత్తి సోషల్ మీడియా అది పర్ఫెక్ట్గా జాగ్రత్తగా హ్యాండిల్ విత్ కేర్తో వాడుకుంటే ఎంత ఉపయోగపడుతుందో ఆన్లైన్ ఇంగ్లీష్ మాట్లాడడం నేర్చుకోవచ్చు ఇంటర్వ్యూస్కి ఎట్లా హ్యాండిల్ చేయాలో ఇంటర్వ్యూస్లో ఎట్లా ఆన్సర్ చేయాలో మనం ఆన్లైన్ నేర్చుకోవచ్చు అంతా సోషల్ మీడియా ప్రభావమే కదా అవునవును మనం అందులోనే పిచ్చివాగుళ్ళు పిచ్చి మాటలు అక్కర్లేని మాటలు కూడా నేర్చుకుంటూ ఉంటాం మన జీవితానికి ఏది అవసరమో దాన్ని గనక మనం నేర్చుకుంటే మనకు చాలా ఉపయోగపడుతుంది పిల్లలకి వాన్ చేస్తూ చెప్పాలి అలా అనకూడదు ఇట్లా చెప్పు ఇలా అడుగు పిల్లడా అని ఏడుస్తున్నాడు అనుకో ఏడవద్దు అడుగు సరిగా బాగా అడుగు ఏదైనా వస్తువు కావాలి ఇంకోళ్ళ దగ్గర నుంచి తీసుకోవాలి అమ్మా వాడు ఇవ్వట్లేదు కాదు నువ్వు బాగా అడుగాని దగ్గరుండి అడిగించండి ప్లీజ్ ఇవ్వవా అని అడగమనండి ఒకసారి ఇవ్వ చూసిస్తాను అని అడిగించాలి ఇది ఎంత ప్లస్ అవుతుందో జయ మనం లేనప్పుడు వాడేం చేస్తాడు మనం లేనప్పుడు కూడా వాడు బాగా అడిగేలాగా చెయ్యాలి మనం అంతే ఆ ప్రాక్టీస్ మనం ఇవ్వాలి ఇవ్వాలి క్వశ్చనింగ్ నేర్పించడం చిన్నప్పుడు చెయ్యాలి మనం అది క్వశ్చన్కి ఆన్సర్ చెప్పటం సే ఎస్ఆర్ నో అని ఒక ప్రాక్టీస్ ఇవ్వాలి గుర్తుపెట్టుకో ఇది మీ అమ్మాయి కూడా యూజ్ అవుతుంది తప్పకుండా నువ్వు చేసేవాళ్ళు అప్పుడు ఏమైందంటే అది చెప్పకూడదు కదొద్దు ఎస్ఆర్ నో ఇప్పుడు చెప్పు అని మళ్ళీ తర్వాత మనం ఏం జరిగింది చేయలేదు అని చెప్పింది అనుకో ఎందుకు చేయలేదు అనేది రెండో క్వశ్చన్ ఓకే చేయలేదు అని చెప్పడానికి ఎందుకు చేయలేదో చెప్పకూడదు అర్థమైంది అవునవును చేయలేదు ఎందుకంటే అని చెప్పకూడదు అప్పుడు నేను అక్కడికి వెళ్ళినప్పుడు అలా అయింది ఇలా అయింది వాళ్ళు అర్థం అందుకని మానేశాను నాకు చేయటం కుదరలేదు కాదు ముందు ఎస్సో నోనో చెప్పాలి ఆ తర్వాత విషయంలోకి తర్వాత మీరు అడిగితే చెప్పాలి అట్లా నేర్పించాలి తర్వాత మనం అడిగి పిల్లలకి అది అలవాటు చేయాలి ప్రతి విషయం అంతే ఎస్ నేను చేశాను ఎలా చేసావు అని అడుగుతాం తర్వాత నెక్స్ట్ ఎందుకు చేయలేదు అని అడగలేదు ఎందుకు చేసావు అని అడగం మనం ఏదైనా తప్పనుకో చేసావా అంటే చేశాను ఎందుకు చేసావు అని తర్వాత అడగచ్చు ఓహో ప్రశ్నకి సమాధానాలు మీరు ఇలా ప్రాక్టీస్ చేస్తే చాలా పర్ఫెక్ట్గా మాట్లాడడం వస్తుంది పిల్లలకి ట్రై చేసి చూడండి ఇది మనం మూడేళ్ళ వయసు అప్పటి పిల్లల నుంచి చేయొచ్చు ఓకే చిన్నపిల్లల్లో ఇది అలవాటు చేయాలి నువ్వే చేసావా ఎవరైనా నీకు హెల్ప్ చేశారా ఎవరే హెల్ప్ చేశారు నువ్వు అడిగావా హెల్ప్ చేయమని ఎలా అడిగావో చెప్పు చూడండి వాక్యాలు ప్లీజింగ్ మేనర్లో మాట్లాడడం పిల్లలకి ఆటోమేటిక్గా వస్తుంది ఎవరి దగ్గర నుంచి అయినా నోట్స్ చాలా మంది పిల్లలు తల్లులే అడిగి నోట్స్లు తీసుకుంటారు ఎందుకంటే పిల్లలకి అడగటం రాదు వినడం రాదు రెండు రావు తల్లుడే చేయాలి వాళ్ళ అమ్మని కాదనిలేడు కాబట్టి అవతల ఫ్రెండ్ అమ్మని కాదనిలేక ఇస్తాడు పిల్లడు వీళ్ళే ఫ్రెండ్సే ఎందుకు మాట్లాడుకుని వరే నీ నోట్స్ ఇది రాసుకొని ఇస్తానని ఎందుకు అడగలేకపోతున్నాడు పిల్లల నోట్సులు మీరు అడగండి వాడు అడగాలి కావాలండి మీరు వెళ్ళి తీసుకురండి ఏ బండి కారు కారేసుకున్నావు నడిచేళ్ళు తెచ్చుకోండి వాటికి నేర్పండి అట్లా అప్పుడు మాట్లాడడం నేర్చుకుంటారు ఇది చాలా చిన్న చిన్న ప్రక్రియలే జయ ఫోన్ పోన్ మీకు ఎవరిని నేర్పక్కర్లా మీరు ఇది ప్రాక్టీస్ చేశారంటే ఆటోమేటిక్గా మీకు వచ్చేస్తుంది ఏదైనా ఒక గొడవ జరిగితే ఫుల్ నేరేషన్ పిల్లలు ఇవ్వాలి మీకు ఏం జరిగిందో నిజం చెప్పాలి ప్రధానమైనది ఏంటంటే వాళ్ళు ఏదైనా చెప్పినప్పుడు ఓవర్ రియాక్ట్ అయిపోకండి నేను ముందే చెప్పాను నువ్వు అన్నీ ఇలాగే చేస్తావు గొడవ దాకాడా ఇంటికి రాలేవా ఇలాంటివి అనొద్దు అనే సరికల్లా వాళ్ళు నెక్స్ట్ టైము మాటలు దాచేస్తారు మీ దగ్గర చెప్పరు మీ దగ్గర చెప్పరు దానివల్ల వాళ్ళు సరిగా మాట్లాడుతున్నారో లేదో మీరు గమనించుకోలేకపోతారు ఓకే అందుకని అది చేయకూడదు ఇప్పుడు మనం చేయాలంటే మొదట నవ్వటం ఏదైనా మాట్లాడేటప్పుడు ఐ టు ఐ కాంటాక్ట్ కూడా అటు ఏటో చూస్తూ మాట్లాడడం చేయకూడదు ఐ కాంటాక్ట్ చాలా అవసరం చక్కని సంభాషణ చాతుర్యం ఉండాలంటే మాట్లా మొహం చూడాలి మొహం చూస్తే చెప్తే కంట్లోకి చూస్తే నిజాలే వస్తాయి మన ఇద్దరం ఎన్ని సంవత్సరాల నుంచి చూసుకున్నా అందుకని కంటెంట్ ఎంత బాగా వస్తుంది చూడు అద్భుతంగా కదా నువ్వు ఇప్పటికిప్పుడు అడిగినా నేను చెప్తున్నాను ఇది దీనికి ప్రిపరేషన్స్ లేవు కదా అంతే కదా రమ్మగారు నా ఊహ కొద్దీ చెప్తున్నాను మనం ఇట్లా ప్రాక్టీస్ చేయించాలి నిజం చెప్పించాలి భర్తలతో అయినా సరే ఇంతే ఐ కాంటాక్ట్ ఇవ్వకపోతే వాళ్ళు నిజం చెప్పట్లేదు అర్థం నిజాలైతే మనం ఐ కాంటాక్ట్ ఎందుకు ఇవ్వాం మనకేం భయం ఉండదు కదా లోపల బితుకు బెరుకు లేకపోతే మన నేరుగా చూస్తాం అవతల వాళ్ళకేసి కళ్ళు వాల్చుకోవాల్సిన అవసరమే లేదు మృదువుగా మాట్లాడడం ఏదైనా ఒక విషయం చెప్పాలంటే చాలా ఎలాబరేట్ చేయకుండా మన ఫ్రెండ్స్ అయితే ఎలాబొరేట్ చేసుకోవాలి కొంచెం బ్రీఫ్ చేయటం వాక్యాలు పేర్చుకోవటం బై ప్రాక్టీస్ వస్తుంది తక్కువ మాట్లాడాలి అని మన మనకు గుర్తుంది నాకు కూడా నాకు నేను చెప్పుకుంటూ ఉంటాను తక్కువ మాట్లాడ నేను ఎక్కువే మాట్లాడుతూ ఉంటాను కానీ తగ్గించుకోవాలనుకుంటాను డాక్టర్ గారు చెప్తారా మీరే చెప్తాను చెప్పరు నేనే చెప్పుకుంటాను మాట్లాడుకోవాలి ఇలా మాట్లాడితే మనం ఎక్కడికైనా ఇంటర్వ్యూ వేసుకు వెళ్ళేటప్పుడు ఏంటి మనం ప్రాక్టీస్ పార్ అడ్రస్ అనేది మనం ఒకసారి ప్రాక్టీస్ చేసుకోవాలి బై ప్రాక్టీసు చక్కగా మాట్లాడడం అందరికీ వస్తుంది బోల్డ్ సైట్లు ఉన్నాయి కొంచెం మెరుగులు దిద్దుకోవటం దిద్దుకోవటమే మనకున్న భాషకి భాషకి మెరుగులు దిద్దండి మంచి భాష మృదువైన మాట తీరు నవ్వు మొహం ఫ్రెండ్లీగా మాట్లాడడం ఇవి వీటి వల్ల మనం ఇతరులకి నచ్చేలాగా ఉండగలుగుతాం నచ్చేలాగా మాట్లాడగలుగుతాం ఏదైనా నువ్వు ఆపు నేను చెప్తాను అని అనుకోడు వాళ్ళని చెప్పనిచ్చి మనం చెప్పాలి కట్ చేసి వేరే దాంట్లోకి వెళ్ళిపోకూడదు ముందు గుడ్ లిజనర్గా అవ్వండి బాగా వినండి చక్కగా అప్పుడు మాట్లాడగలుగుతారు తప్పకుండా రమ్మగారు నమస్తే నమస్తే